Hi friends, welcome back to our channel. Friends, ఇది ఒక మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో. తలలు పేలు. అవును ఫ్రెండ్స్, తలలు పేలు. ఎక్కువగా మహిళలను పిల్లలను వేధించే సమస్యలో ఇది కూడా ఒకటి. పేలుంటే చాలు, తల మొత్తం దురద పెడుతూ గోక్కోవాలనిపిస్తూ ఉంటుంది. ఈ పేలు అనేవి మరీ ఎక్కువగా ఉంటే జుట్టు పీకేస్తే బాగుంటున్నంత చిరాక్ అనేది పుట్టుకొస్తుంది. ఫ్రెండ్స్, ఈ పేలు అనేవి ముఖ్యంగా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లలను చాలామంది ఎత్తుకొని ఆడిస్తూ ఉంటారు కాబట్టి చిన్నపిల్లల నుంచి స్కూల్కి వెళ్ళే పిల్లల వరకు ఈ పేలు అనేవి ఎక్కుతూ ఉంటాయి. అయితే మార్కెట్లో పేలకు సంబంధించిన అనేక రకాల షాంపూస్ కూడా ఉన్నాయి. అవి పెద్దవాళ్ళు అయితే సరే ఉపయోగించవచ్చు, కానీ పిల్లలకైతే అవి ఎంతైనా ప్రమాదకరం. కాబట్టి ఇంట్లో ఉండే హోమ్ రెమెడీస్తో పేలను ఎలా అరికట్టవచ్చో ఈరోజు మనం ఒక మంచి హోమ్ రెమెడీ గురించి తెలుసుకుందాం. మరి ఈ రెమెడీ కోసం ముందుగా మనకు కావాల్సినవి కర్పూరం. మీరు ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఇందులో 4 కర్పూరం బిళ్ళలను తీసుకోండి. మనం ఈ కర్పూరాన్ని మెత్తగా పొడి చేసుకోవాలి. మీరు ఒక స్పూన్ సహాయంతో కానీ చేత్తో కానీ కర్పూరాన్ని మెత్తగా పొడిలాగా చేసుకోండి. ఫ్రెండ్స్, కర్పూరం అనగానే మనకు గుర్తుకు వచ్చేది దాని నుంచి వెలువడే పొగ కానీ వాసన కానీ మనకి మంచి మానసిక ప్రశాంతతను అందిస్తుంది. కానీ పేలకు మాత్రం కర్పూరం వాసన పీలిస్తేనే ఊపిరాడక చేస్తాయి. ఎందుకంటే కర్పూరంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ కానీ యాంటీ బ్యాక్టీరియల్, యాంటీసెప్టిక్, యాంటీ ఫంగల్ లక్షణాలు అనేవి ఎక్కువగా ఉంటాయి. ఇవి పేలను నివారించడానికి బాగా హెల్ప్ చేస్తాయి. అలాగే ఇప్పుడు మనం ఇందులో కలపవలసిన ముఖ్యమైన పదార్థం నిమ్మరసం. మీరు ఒక అరచక్క నిమ్మకాయని తీసుకొని ఒక అరస్పూన్ నిమ్మరసాన్ని మాత్రం ఈ కర్పూర మిశ్రమంలో మిక్స్ చేయండి. నిమ్మరసం కూడా పేలను నివారించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా పేల గుడ్లను నివారించడానికి కూడా నిమ్మరసం అనేది హెల్ప్ చేస్తుంది. అలాగే చివరిగా ఇప్పుడు మనం ఇందులో కలపవలసింది కొబ్బరి నూనె. మీరు ఇందులో 1 స్పూన్ కొబ్బరి నూనె కూడా బాగా మిక్స్ చేయండి. కొబ్బరి నూనె కూడా మన జుట్టుకు ఒక మంచి లేయర్ లాగా హెల్ప్ చేసి పేలకు ఊపిరాడకుండా చేయటానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా 1 నిమిషం పాటు బాగా మిక్స్ చేయండి. చూసారు కదా, ఇప్పుడు మన రెమెడీ అనేది తయారైపోయింది. అయితే ఈ రెమెడీని మీరు ఎలా ఉపయోగించాలంటే, మీరు తల స్నానం చేయాలి అనుకున్న 1-30 నిమిషాల ముందు మాత్రమే ఈ ప్యాక్ను మీ తలకు అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ను కొద్ది కొద్దిగా తీసుకొని ముందుగా మీ జుట్టు కుదుళ్ళ మొత్తానికి మసాజ్ చేసుకోండి. ఏదైనా మిగిలితే మీ జుట్టు చివర్ల వరకు అప్లై చేసుకొని తర్వాత ఏదైనా టవల్తో కానీ షవర్ క్యాప్తో కానీ మీ జుట్టు మొత్తాన్ని కవర్ చేసుకోండి. 20-30 నిమిషాలకు మించి ఈ ప్యాక్ని మీ తలపై ఉంచుకోకూడదు. తర్వాత ఏదైనా ఆయుర్వేదిక్ లేదా మైల్డ్ షాంపూతో తలస్నానం చేస్తే సరిపోతుంది. తలస్నానం చేసిన తర్వాత ఏదైనా దువ్వెనతో మీ తలను కనుక దువ్వుకుంటే చచ్చిన పేలన్నీ కింద పడిపోతాయి. ఈ రెమెడీని మీరు ఒక్కసారి ట్రై చేస్తేనే చాలు, మొదటిసారి మీకు మంచి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ముఖ్యంగా ఇందులో ఉపయోగించిన పదార్థాలన్నీ మన జుట్టుకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కలగనివ్వవు. అలాగే తలలో ఉండే పేలు, వాటి తాలూకు గుడ్లు కూడా చనిపోతాయి. కాబట్టి మళ్ళీ పేలు పుట్టడానికి అవకాశాలు అనేవి చాలా వరకు తగ్గిపోతాయి. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయటం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.